అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. దసరా నవరాత్రుల్లో చిట్టి గాజులతో, తామర గింజలతో, పసుపు గవ్వలతో పూజ ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు మన వీడియోలో చూడబోతున్నారు. ఈ పూజని అమావాస్య రోజు చేసుకోవచ్చండి, ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు, మరియు ఈ దసరా నవరాత్రుల్లో కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి వీడియో. సో ఇప్పుడు ఆ పూజ అయితే మీరు చూడబోతున్నారు. ఇంకొక విషయం మీకు ఏంటంటే చెప్పాలి, నేను ఈ పూజ అంతా కూడా షోడశోపచార పూజ చేయాలండి. ఆచమనం, సంకల్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఇంకా మనకి తాంబూలం, హారతి, ఇవన్నీ వీటన్నిటినీ కలుపుకొని షోడశోపచార పూజ అంటారు. సో షోడశోపచార పూజ చేసుకుంటూ ఈ కుంకుమతోనూ, తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది, అంటే ఇప్పుడు నేను ఫస్ట్ మీకు 9 రకాలు చూపించాను కదా, ఆ 9 రకాలలో 3 దొరికితే 3 చేసుకోవచ్చు, 5 దొరికితే 5 చేసుకోవచ్చు, ఒకవేళ 7, 9 ఇలా మనకి ఏదైనా కూడా బేసి సంఖ్యలో తీసుకొని దాంతో మనం 108 నామాలు, అమ్మవారి నామాలు ఉంటాయి కదా, అష్టోత్తరం చేస్తూ లక్ష్మీదేవి శుక్రవారం చేసుకునేటట్టయితే లక్ష్మీదేవి నామాలు చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ప్రతిసారి చదవాలండి. ఒకసారే కాదు, మీరు 3 వస్తువులతో చేశారనుకోండి 3 అష్టోత్తరం చదవాలి. ఫస్ట్ మీరు ఇప్పుడు కుంకుమ వేస్తున్నారు కదా, అష్టోత్తరం చేసేటప్పుడు కుంకుమ వేసేసి అదంతా కూడా శుభ్రంగా పక్కకు పెట్టుకోవాలి, ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ఐటెం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవ్వలతో చేశాను కదా, ఇలా గవ్వలు వేసేటప్పుడు మళ్ళీ అష్టోత్తరం స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకోవాలి. ఓం ప్రకృత్యై నమః అనే దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలి. ఒకవేళ ఈ పూజని మీరు దసరా నవరాత్రుల్లో చేయాలనుకుంటే ఏ రోజు అవతారం ఆ రోజున అష్టోత్తరం ఉంటుంది కదా, దుర్గాష్టమి అయితే దుర్గా అష్టోత్తరం, మహానవమి అయితే మనకి మహిషాసుర మర్దిని అష్టోత్తరం ఉంటుంది, చండికా అష్టోత్తరం ఉంటుంది, ఇలా ఏ రోజునైతే ఆ రోజున చేసుకోవచ్చు. ప్రతిసారి కూడా మనం అష్టోత్తరం చదువుతూ వేయాల్సిందేనండి, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఐటెం వేయాలి. తర్వాత ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుందండి, ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఓకే మీరు చెప్పారు బాగుంది, మరి నామాలు మంత్రాలు రాని వారం ఏం చేసుకోవాలి, మాకేంటమ్మా అని అంటారు. వాళ్ళకు కూడా నేను చెప్తున్నానండి, నార్మల్గా దీపారాధన చేసేసుకుని మీరు ఎన్ని వస్తువులతో చేసుకోవాలనుకున్నారు, ఇప్పుడు చిట్టి గాజులు, తామర గింజలు, గవ్వలు ఈ 3 చేసుకోవాలనుకున్నారనుకోండి, ఏం లేదండి, చక్కగా మీరు మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర కూర్చుని దండం పెట్టుకోండి. ఫస్ట్ దీపారాధన అగరబత్తి వెలిగించుకొని దీపారాధన చేసేసి అలంకారం ఫస్ట్ చేసుకోవాలండి. అమ్మవారి పటాలకి బొట్లు పెట్టుకొని గంధం, కుంకుమ అలంకరించుకొని, తర్వాత పువ్వులతో అలంకరించుకొని, తర్వాత మీరు ఈ విధంగా ఎన్ని వస్తువులతో చేసుకున్నారో ఆ వస్తువులన్నీ కూడా సమకూర్చుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చిన్ని లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లేదంటే లక్ష్మీదేవి పటం అంటే ఫోటోని కానీ తీసుకొని ఒక పళ్ళెంలో పెట్టుకోండి, లేదంటే ఒక పీఠం మీద ఏర్పరచుకోండి, మీ ఇష్టం, అది మీ అవకాశాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. తర్వాత మంత్రాలు రాని వారి కోసమే నేను ఇప్పుడు చెప్తున్నాను, ఒకసారి శ్రద్ధగా వినండి. ఏం చేస్తారంటే ఇప్పుడు అయిపోయింది కదా, ధూపం, దీపం అవన్నీ పెట్టేశారు, అలంకరించేశారు, అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మీరు 108 నామాలతోని పూజ చేయాలి. ఆ పూజ రాని వాళ్ళు ఏం చేయాలంటే ఓం శ్రీ మాత్రే నమః, లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః, లేదంటే ఓం శ్రీ అయి నమః, ఓం శ్రీ భాస్కర్యై నమః, ఇలా ఇందులో ఏ నామాన్నైనా మీరు 108 మీరు ఎన్ని వస్తువులతో చేయాలనుకుంటున్నారో ఆ వస్తువు వేసిన ప్రతిసారి కూడా ఈ నామాన్ని జపిస్తూనే మీరు పూజ చేసుకోవచ్చండి. ఇప్పుడు నామాలు మంత్రాలు రాని వాళ్ళు అమ్మో మేము ఎలా పూజ చేసుకోవాలి, మాకు ఇవేం రావు కదా అనుకుంటారు, అలా ఏం అనుకోకూడదండి. మనం భగవంతుడు, అమ్మవారు, దేవి, లక్ష్మీదేవి అందరికీ సమానమే. చదువు వచ్చిన వాళ్ళకి దేవుడే, చదువు రాని వాళ్ళకి దేవుడే. అలాగే మంత్రాలతో చేసిన వారిని ఒకే విధంగా చూస్తుంది. ఏమీ రాకుండా ఒక పువ్వు వేసి శ్రీమాత్రే నమః నమస్కరించుకునే వాళ్ళని కూడా అమ్మవారు ఒకే విధంగా చూస్తుంది. అమ్మవారి దగ్గర తేడాలు లేవు, మన మనుషుల్లోనే అన్ని తేడాలు ఉన్నాయి.
గొప్ప పేద ధనిక ఇలా చాలా ఉంటాయి, కానీ దేవుడి దగ్గర ప్రజలందరూ కూడా సమానమేనండి. అందువల్ల మంత్రాలు ఏమీ రాని వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పిన మంత్రాల్లోని ఏదో ఒక మంత్రాన్ని, ఎంత చదువు రాని వాళ్ళకైనా ఈ మంత్రం రాకుండా ఉండదండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః, లేదంటే ఓం శ్రీ అయి నమః, ఓం భాస్కరి అయి నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః, ఓం శ్రీ మాత్రే నమః, వీటిల్లో ఏదో ఒక దాంతో మీరు 108 సార్లు చక్కగా అమ్మవారికి వేస్తూ కూడా మనం ప్రశాంతంగా మనస్ఫూర్తిగా, ఇక్కడ భక్తి ప్రధానమండి, మంత్రాలు గంటలు గంటలు పూజ చేసేస్తేనా దేవుడు మనల్ని కరుణిస్తాడు అంటే అది తప్పనే చెప్తానండి నేను. ఎందుకంటే ఇప్పుడు లోకంతో పాటు మనం వెళ్ళాలి కాబట్టి గంటలు గంటలు కూర్చొని పూజ చేయటానికి ఎవరికి అంత టైము, ఓపిక, అందరికీ అనారోగ్యాలు ఉంటున్నాయండి, ఏదో ఒకటి ఉంటుంది. టైంకి మనం తినాలి, టాబ్లెట్ వేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. సో అందువల్ల ఏంటంటే మనం ఉపవాసంతో కడుపు మార్చుకుంటూ, లేదంటే పక్కన పిల్లలు, చంటి పిల్లల తల్లులకి చెప్తున్నాను ముఖ్యంగా వినండి, పిల్లలు ఏడుస్తుంటే మనం ఇక్కడ అమ్మవారికి గంటసేపు పూజ చేయాలి అంటే అమ్మవారు అస్సలు ఒప్పుకోరండి. ముందు నీ పిల్లల్ని చూసుకో, నీ భర్తను చూసుకో, ఆ తర్వాతే దేవుడిని చేయి. లేదంటే ముందు నీ పొట్టనింపు, అంటే మనం పర్వదినాల్లో అయితే ఖచ్చితంగా మనం ఉండగలిగినంతసేపు ఉండి పూజ చేయొచ్చు. లేదు అంటే మనం పాలో పళ్ళో తీసుకుని ఖాళీ కడుపుతో మాత్రం ఎప్పుడు అంత అవసరమైతే లేదండి. నా దృష్టిలోనైతే అమ్మవారు అలా మనల్ని ఎప్పుడూ శాసించలేదు. నువ్వు మాడిపోతూ నాకు పూజ చెయ్యి, నేను అప్పుడే నీకు నీ మీద కరుణ చూపిస్తాను అని అమ్మవారు ఏ శాస్త్రంలోనూ ఏ పురాణాల్లోనూ ఎక్కడ ఏ దేవుడు చెప్పలేదు. అమ్మవారే కాదండి, ఏ దేవుడు కూడా నువ్వు కడుపు మార్చుకుని నాకు పూజ చేయని ఎక్కడ ఏ దేవుడు చెప్పలేదు. కాకపోతే మన పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయాల నుంచి మనం అనుసరించి కొన్ని కొన్ని సాంప్రదాయాల్ని మనం పాటిస్తున్నాం. అది కూడా మనకి చేతనైనంత వరకే. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే లేడీస్ ఉంటారు, మార్నింగ్ క్యారేజ్ చేసుకోవాలి, లంచ్ పిల్లలకి అరేంజ్ చేసుకోవాలి, హస్బెండ్కి చేసుకోవాలి. ఆడవాళ్ళు పని ఎలా ఉంటుందో నాకు తెలుసు అండి, నేను కూడా ఒక స్త్రీనే కాబట్టి. సో ఇన్ని చేసుకుంటూ మనం గంటసేపు కూర్చుని అష్టోత్తరం చదువుకుంటాము, లేదంటే 2 గంటల సేపు కూర్చొని అన్ని రకాల పూజలు చేసేసుకుంటాము మనకు కరుణించాలంటే. మనం కష్టపడిందే మనకి డబ్బులు రావు కదండి. అలాగే మన దినచర్య అంటే మన బాధ్యతల్ని నిర్వర్తించాలండి. ముందు బాధ్యతలు నిర్వర్తించి అప్పుడు మనం దైవ పూజ, అంటే ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లల్ని ఆకలి అని వాళ్ళు ఏడుస్తుంటే మనం పూజ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. అమ్మవారు కూడా సహించరండి, అది అది చాలా తప్పు. అలా ఎవరైనా చెప్తే మాత్రం దయచేసి చేయకండి. ముందు పిల్లల పని భర్తని పంపించి మీరు పూజ చేసుకోండి. టిఫిన్ నిత్య పూజ అయితే కూడా నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను, నిత్య పూజ చేసేవారు ఎవరైనా ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేదంటే ఉండలేని పరిస్థితుల్లో టిఫిన్ తిని కూడా పూజ చేసుకోవచ్చు అండి. నేను అది కూడా చెప్తున్నాను, దీని మీద సపరేట్గా కూడా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఈ అమావాస్య పూజ గురించి చెప్తూ మళ్ళీ అందులోకి వెళ్ళిపోయినాను అనుకోండి, అది సపరేట్ వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తాను. సో ఈ అమావాస్య పూజ అయితే చాలామంది నన్ను అడిగారండి, అయితే నేను ఇక్కడ ఇప్పుడు మంత్రాలు ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే నా పూజ వీడియోస్ చాలా ఉన్నాయండి. మీరు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ధూపం దీపం ఇవన్నీ కూడా అలంకరించేసుకుని మంత్రాలు వచ్చిన వారైతే చక్కగా పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చు. పంచోపచార పూజకి ఏం అవసరం లేదు, మంత్రాలు ఏం అవసరం లేదు. ముందు మామూలుగా దీపారాధన చేసుకుని అగరబత్తి వెలిగించుకొని అమ్మవారి దగ్గర ప్రశాంతమైన మనసుతో కూర్చుని చక్కగాను పూజ చేసేటప్పుడు ఒక గాజుగాజు వేసుకోండి, చేతికి వేసుకొని చక్కగా పూజ చేసుకోండి. అంచు ఉన్న చీర కట్టుకోండి, నైటీలతోని డ్రెస్సులతోని కాకుండా, అంటే మీ కంఫర్ట్ అండి. మళ్ళీ అక్కడ కూడా నేను మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు, మీ కంఫర్ట్ చూసుకొని ఆరోగ్యంగా ఉంటే వేసుకోగలం చేసుకోగలం అనుకున్న వారైతే చక్కగా ఇంత ఏదైనా అంచు ఉన్న చీర కట్టుకుని అప్పుడు ఇలాంటి పూజలు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అమ్మవారికి నిండుగా ఉన్న ఆడవాళ్ళంటే చాలా ఇష్టం అన్నమాట. చక్కగా పట్టుచీర కట్టుకొని, అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొకటి వస్తుంది, పేదవాళ్ళు మా దగ్గర పట్టుచీర లేదని అంటారు. నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా కొంచెం అలాంటి వాళ్ళు ఉంటే అక్కడ కూడా మినహాయింపు చెప్తున్నానండి. పట్టుచీర కట్టుకుంటేనే అమ్మవారు కరుణిస్తారని నేను చెప్పట్లేదు. ఏదైనా చీర, మంచిగా ఉన్న చీర కట్టుకొని చక్కగా తలలో ఒక పువ్వు, ఎక్కువ పువ్వులు దొరకలేనప్పుడు ఒక పువ్వు పెట్టుకొని నిండు ముత్తైదుతనంగా ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. ఆ విధంగా మీరు ఈ పూజని చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలండి, మనం స్తోమతో ఉండి ఖర్చు పెట్టగలిగితే ఈ
ఈ 5 రకాలు కానీ 9 రకాలు కానీ 3 రకాలు కానీ వీటిల్లో ఉన్నవి ఏవైనా చక్కగా తెప్పించుకొని మనం ఈ పూజ చేసుకోవచ్చు. లేదు మనం కొంచెం పేదవాళ్ళం, మనీ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి కూడా మినహాయింపు ఏంటంటే చక్కగా పసుపుతోని అక్షింతలు కలుపుకోండి, పసుపుతో అక్షింతలు కలుపుకోండి, కుంకుమతో అక్షింతలు కలుపుకోండి, రెండు పక్కన పెట్టుకోండి, మరియు పసుపు కుంకుమ పెట్టుకోండి, పువ్వులు పెట్టుకోండి. అప్పుడు మీకు 5 రకాలు అయిపోయి చూసారా, పసుపు కుంకుమ అక్షింతలు వీటన్నిటిలోని అమ్మవారు ఉంటారండి. ఆవిడికి అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. వాటితోని పువ్వులు కూడా మీరు కొనక్కర్లేదండి, మీ పెరట్లోనో లేకపోతే మన అపార్ట్మెంట్ కిందనో ఒక 4 పువ్వులు తెచ్చుకోండి. ఆ పువ్వులతో చక్కగా పూజ చేసుకోండి అమ్మవారి పూజని. అమ్మవారు ఒకవేళ మీ దగ్గర అమ్మవారి పటం లేదు, అమ్మవారు విగ్రహం లేదు, ఏం చేయాలమ్మా అని అంటున్నారు చాలామంది. ఏం చేయక్కర్లేదండి, చక్కగా పసుపుతోని ఇంత గౌరమ్మని చేసుకోండి. అంటే కొంచెం వినాయకుడిలా కాకుండా గౌరమ్మ తప్పడగా చేస్తారండి. గౌరమ్మని చేసుకొని చక్కగా 4 వైపులా బొట్లు పెట్టండి, మధ్యలో ఒక బొట్టు పెట్టండి, దానికే పూజ చేసుకోండి. అమ్మవారు పసుపు కుంకుమ అక్షింతలు చక్కగా పువ్వుల్లోని అమ్మవారు అలా తాండవిస్తూ ఉంటారండి మనకి ఇంట్లోని. దీంట్లో మనం బంగారు పువ్వులతో చేయాలి, వెండి పువ్వులతో చేసేయాలి అలాంటిది ఏం పెట్టుకోకండి. చక్కగా మినహాయింపు చెప్తున్నానండి. మళ్ళీ ఒకవేళ ఉన్నవాళ్ళు కూడా మేము ఇలాగే చేస్తామమ్మా అంటే అలా కుదరదు. ఎందుకంటే మీకు అమ్మవారు ఇచ్చారు కదా, అమ్మవారు ఇచ్చినప్పుడు ఆవిడికి మనం పూజ చేయటంలో తప్పు లేదు. అమ్మవారు ఇచ్చిన మనం భగవంతుడు, మనం కష్టపడతాము దానికి తగిన ప్రతిఫలాన్ని మనకి దేవుడే ఇస్తాడు. దేవుడు ఇచ్చినప్పుడు మనం దేవుడికి చేయడంలో తప్పు లేదు. కాబట్టి మన దగ్గర మనం ఎఫర్ట్ చేయగలం, మనీ ఉంది అంటే ఖచ్చితంగా వీటన్నిటితో పూజ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.